కవిత్వం అంతరాంతర జ్యోతిష్మల్ని బహిర్గతం చేయాలి అన్నాడు తిలక్. అస్తిత్వ ఉద్యమాల్లోంచి చాలా గొప్ప కవిత్వం వచ్చింది. ముఖ్యంగా 1970-80ల మధ్య విరసం విప్లవోద్యమంలోంచి కవిత్వం వెలువడిన తర్వాత, 80ల తర్వాత స్త్రీవాద ఉద్యమంలోంచి, దళితవాద ఉద్యమంలోంచి, బీసీ ఉద్యమంలోంచి, తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలోంచి, ముస్లింవాద కవిత్వం ముస్లిం ఉద్యమంలోంచి అద్భుతమైన కవిత్వం వచ్చింది. తెలంగాణ అస్తిత్వవాదం నన్ను నిలువెల్లా కుదిపేసినప్పుడు తెలంగాణ అస్తిత్వవాదం నుంచి నేను రాసిన ఎరుక పోయం నాకు బాగా నచ్చిన కవిత. ఊళ్ళల్లో ఎరుకల సాని ఎరుక చెప్తుంది. ఇది సామాన్యులకు తెలిసే ఎరుక. కార్ల్ మార్క్స్కు, ఎంగిల్స్కు, ప్లేటోకు, సోక్రటీస్కు, ప్రపంచ తత్వవేత్తలకు తెలియని ఎరుక సామాన్యులకు తెలుస్తుంది. అది ఎందుకు తెలుస్తుంది అంటే అది జీవితం చెప్పే ఎరుక. అందుకే ఈ నా కవిత్వానికి ఎరుక అనే పేరు పెట్టాను. శీర్షిక ఎరుక. మొదుగు డొప్పల్లో వెన్నెలను జుర్రుకున్న ఈ నేల సలుపుతున్న సనుబాల తీపిని మోస్తోంది. నెత్తిడితో తడిసిన తంగేడు పూల వనంలో జీరపోయిన బాలసంతు పాట గుండెగూటిలో గువ్వై ఒదుగుతోంది. అంటరాని జాతంతా అలలలుగా కదులుతుంటే మట్టి పొత్తిళ్లలోని తల్లి మాయను నెమరేస్తోంది. గడప గడపకు జోలులో నింపుకున్న కన్నీళ్లు లిపిలేని బాధను మోస్తున్నవి. ఆకులు అల్లల్లాడుతున్న ఈ అడవంతా కొలుపు గుంతల్లా వెండి కొడవళ్ళై పూస్తోంది. మట్టి పాత్రలు బీటలెత్తినప్పుడు జీవితం ఓ పాచిమడుగు ఉడుంగున మునగాలి. కైగట్టిన పాటకు డప్పు మీద దరువు మార్చాలి. కులపు భూమిలో అల్లుకుపోయిన నాచు మధ్య ఎంతకాలం జలపాత ప్రవాహాలమై సాగాలి. అర్థం కాని యుద్ధంలో ఆశలు నిచ్చెనలు జారవిడుచుకున్నాక పొలాల్లో పరిగేరుకుంటున్న కలల్ని ఈ నేల ముఖచిత్రంగా ముద్రించాలి. పొలాల్లో పరిగేరుకుంటున్న కలల్ని ఈ నేల ముఖచిత్రంగా ముద్రించాలి. కాసేపన్నా కిరీటాల్ని కీర్తిగానాల్ని పక్కకు నెట్టి తడి నెత్తడినే పొదవుకోవాలి. కవిత్వంలో జీవితంలో సాకబోసిన కన్నీళ్లనే ప్రేమించాలి. తగలెట్టాలి కసిగా డొల్ల కవిత్వాల్ని, కపట ప్రేమల్ని పుష్పించాలి కొత్తగా. ఓడిపోయిన వీళ్ల కలల్లో వెన్నుపాములమై నెత్తురోడుతున్న మోదుగు పూలమై ఈ మట్లె మొలిచిన ఆత్మల్ని మొలుచుకొచ్చిన కన్నీటి కాలం వెయ్యేండ్ల గాయాల్ని కెదుకుతుంది. ఇప్పుడిక బోనం కుండల్లో చేయి జొనిపి తిన్న వెన్నెల ముద్దల్లేవు. జాతరలో వేలాడదీసిన చిలుకల దండల్లేవు. దరిద్రాన్ని మరిపించిన మోట పాటల్లేవు. దుక్కులు పూసిన ఆరుద్ర పురుగులు ఇప్పుడు ఈ నేల నిండా. ముడుపు కట్టిన కుంకుమ గుడ్డలు మా కళ్ళల నిండా. పీనుగలు కాలుతున్న వాసనే మా గతం నిండా. మా నమ్మకాల నీటి చెలిమల్ని మింగి మా కాలువల్ని మాయ చేసిన ఈ జెండాలు మొదనష్టంగాను సిగ్గు లేకుండా ఎగురుతున్న ఇంకా ఈ నేల మీద. కొవ్వు కరగకుండా మా కళలు నిచ్చెన మించి పదవులెక్కే ఈ తెలివెక్కడిదిరా మీకు. కంప్యూటర్లొచ్చినాయి, కార్పొరేట్ చదువులొచ్చినాయి, ఏటీఎం కార్డులొచ్చినాయి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలొచ్చినాయి, స్మార్ట్ ఫోన్లొచ్చినాయి, కొత్త రాష్ట్రాలొచ్చినాయి, ఉగాదులొచ్చినాయి, ఉషస్సులొచ్చినాయి, ఎన్నో వసంతాలొచ్చినాయి. మేం మాత్రం ఎండి మొండాలైన మొదళ్లుగానే మిగిలాం. బుగులు బుగులైన ఈ నేలంతా ఏ తల్లి సాపెను. ఈ పీనుగుల పెంటల్లో జంగపోళ్లమై తిరుగుతున్నాం. బొందరగడ్డలకు కాటిపాపలమై కాపలాగాస్తున్నాం. నెత్తిన మన్ను పోసుకుని కడుపు కొట్టుకుంటూ బోర్న ఎడవడమే మిగిలింది ఈ గడ్డకు. బుగులు బుగులైన ఈ నేలంతా ఏ తల్లి సాపెను. ఈ పీనుగుల పెంటల్లో జంగపోళ్లమై తిరుగుతున్నాం. బొందరగడ్డలకు కాటిపాపలమై కాపలాగాస్తున్నాం. నెత్తిన మన్ను పోసుకొని కడుపు కొట్టుకుంటూ బోరున ఏడవడమే మిగిలింది ఈ గడ్డకు. ఇప్పుడు ఈ భూమిలోంచి ఎక్కడ పిడికెడు మట్టి తీసుకున్నా ఒరిగిన వీరుల కనుగుడ్లే కదలాడుతున్నాయి. నుజ్జునుజ్జైన జీవాల ఆత్మకథలే వినిపిస్తున్నాయి.